పెద్దగా కాని సబ్ రిజిస్టర్ స్టాంపు కార్యాలయంలో తన వేలు ముద్రలు తీసుకున్నాడని ఓ బాధితుడు ఆరోపిస్తున్నారు. ఆస్తి కోసం కన్న తండ్రిని మోసం చేసిన కొడుకు. కొడుకుగా తెలుస్తుంది పత్తిపాడులో ఈ ఘటన వెలుగు చూసినట్లుగా మనకు తెలుస్తుంది. మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్న తండ్రి సుబ్బారెడ్డిగా మనకు తెలుస్తుంది. మేము ఈయనకి ఇద్దరు కుమారులు, పెద్ద కొడుకు పేరు తమ్మ రవీంద్ర రెడ్డి, నా పేరు అప్పిరెడ్డి అండి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము. మేము చేని కట్టను చూసి మా నాన్నగారికి కళ్ళు చూస్తామని చెప్పి గుంటూరు హాస్పిటల్లో తీసుకొచ్చారు. హాస్పిటల్లో తీసుకొచ్చినాక కంట్లో ముందేయడం జరిగింది. ముందేసినాక డాక్టర్ గారు ఇవాళ రావట్లేదంట అని చెప్పి పెద్దగా కానీ రిజిస్టార్ దగ్గర తీసుకెళ్లారు. రిజిస్టార్స్ దగ్గర తీసుకెళ్లి అక్కడ మీ కొడుకులిద్దరికి వీళ్ళ రాస్తాము అని చెప్పి మా వజన్ గారు, మా అన్న, వాళ్ళ కూతురు భవాని, డాక్యుమెంట్ రైటర్ కాదా వెంకటప్ప రెడ్డి, మా ఊరేనండి అతను కూడా, అతను ఇప్పి వీళ్ళ రాస్తున్నాం అని చెప్పి చేత వేలు ముద్రలు వేయించుకొని ఇక రిజిస్టర్ చేయించారండి. రిజిస్టార్ గారు కూడా ఏమీ అడగలేదు, రిజిస్టార్ కూడా ఏమి అడగలేదండి. ఇక ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చినాక నేను యాడికి వెళ్ళి లేట్ అయ్యిందని అడిగాను. అడిగితే ఇక కళ్ళు చూస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆ నుంచి ఇక రిజిస్టార్జ్ తీసుకెళ్లారు. నువ్వు కూడా వస్తావు అన్నమాట, రాలేదేందని అడిగాడండి. ఏ రిజిస్టార్జ్ ఏందని నేను అడిగాను. ఇక ఏడు చూపించాడు. ఏడు ముద్రలు చూసి నాకు అనుమానం వచ్చి నేను కూడా పత్తిపాడుతో రిజిస్ట్రేషన్ చేస్తానండి. అక్కడ తీయాల్సిన రిజిస్ట్రేషన్ అక్కడ అతను తీసుకొచ్చి ఇక్కడ ఎనీవేర్ పెద్దగా కానీలో చేయడం జరిగింది. ఆ రిజిస్టార్ గారికి ఈ అబ్బాయికి లింకులు ఉండటం వలన ఇలా చేశారండి. నేను ఆరాధిస్తే మొత్తం మా వయన గారు అతను ఆమె పేరు గిఫ్ట్ గారు ఆయన చేసుకుంది. కళ్ళు చూస్తామని తీసుకొచ్చారు, కళ్ళు చూపించారు, కళ్ళ ముందేశారు. రావంతన కడుపు ఈ బోధ కంపెనీ నాకేమో మళ్ళా. మరి ఎలా రిజిస్ట్రేషన్ చేయించారని ఎలా తెలిసింది నీకు? పిల్లాడు అంటే తెలిసే. ఇప్పుడు ఏం కావాలి నీకు? మొత్తం రాపించుకున్నారు ఆస్తి? ఆస్తి మొత్తం ఏమి లేదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నా నువ్వు? ఇప్పుడు మా కొడుకు దగ్గర ఉంటున్నా. ఏ కొడుకు దగ్గర? చిన్న కొడుకు దగ్గర. ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఇల్లు కావాలి, పొలం కావాలా. వీళ్ళు మా నాన్నగారు తమ్మ సుబ్బారెడ్డి. మేము ఈయనకి ఇద్దరు కుమారులు, పెద్ద కొడుకు పేరు తమ్మ రవీంద్ర రెడ్డి, నా పేరు అప్పిరెడ్డి అండి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము. మేము చేని కట్టను చూసి మా నాన్నగారికి కళ్ళు చూస్తామని చెప్పి గుంటూరు హాస్పిటల్లో తీసుకొచ్చారు.